సునీల్ కుమార్ రెడ్డి గారు నాకు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ద్వారా పరిచయం. నేను అంతకుముందు నాకు కట్ట తెలియదు. ఆ తర్వాత గంగుతులు చూశాను నేను. సో ఆ సినిమా చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే నాలాంటి నా పేరుకి ఏంటంటే ఆ కథ మీకు అప్పుడు కూడా ఒకసారి మీకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను ఆ విషయం గురించి. ఆ సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే తెలుగులో ఇలాంటి ప్రయోగం చేయొచ్చు, ఇలా ఉంటుంది సినిమా చేయొచ్చు, ఆ సినిమాకి స్విచ్ చేయొచ్చు అనేది చాలా కొత్త విషయం. చాలా అంటే అతి తక్కువ కొత్త కథల్లో అది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్టోరీ. సో అక్కడ సో ఆ పరిచయం తర్వాత ఆయన మీద అర్థం అనిపించింది. అంటే కొంచెం అంటే అన్ని సినిమాలు ఆయన ఫాలో అవ్వచ్చు, కానీ తర్వాత ఆయన ఏ సినిమా తీసినా ఏం తీసినారు, తర్వాత ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ఇందులో తీస్తున్నారా లేదా, మేబీ ఆయన అడిగాను అదే ఒకవేళ మీరు తీర్పు నాకు ఇచ్చేయండి, ఇందులో నాకు ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా ఎందుకు చేస్తున్నాను కదా ఈ కథలు చేస్తాను అని అంత నాకు నచ్చిన కథ. అంటే ఆయన నచ్చిన విషయం ఏంటంటే మేమందరం ఒక స్లోలో ఒరవల్లో కొట్టుకుపోతున్నాం. ఎలా కాకుండా ఏంటంటే ఆయన సినిమా నిజంగా ఎంజాయ్ చేసే వ్యక్తి. ఎలా అంటే ఒక విషయాన్ని తీసుకుని దాని మీద ఫుల్గా రీసెర్చ్ చేసి అంటే ఆ విషయాన్ని పూర్తిగా అనుభవించి అనుభూతి చెంది తీసే వ్యక్తి. అదే రియల్ ఫిల్మ్ మేకింగ్ నిజంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన గల్ఫ్లో ఎవరైతే ఉన్నారో 25 లక్షల ఇంటి ఫిలాక్స్ అంటే గల్ఫ్ కంట్రీస్లో 25 లక్షల మంది తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళందరి గురించి అక్కడికి వెళ్ళి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఒకరి వాళ్ళతో గడిపి రీసెర్చ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ సంపాదించి వాళ్ళ కొడుకున్న బాధలు ఏంటి, వాళ్ళ మీద డిపెండెంట్ కుటుంబాలు ఏంటి, అంటే అక్కడి నుంచి వాళ్ళు మనీ పంపిస్తుంటే కష్టపడి ఇక్కడ ఫ్యామిలీస్ పోషించడం కానీ. సో ఈ టోటల్ ఈ విషయం మీద ఒక మంచి సినిమా తీశారు. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. ఎందుకంటే నాకు సరిగ్గా తెలిసి మా ఊళ్ళో 40% పీపుల్ మిగతా ఫ్యామిలీస్ వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ అన్నీ పోయి ఉంటే ఆ రీయూనియన్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా అప్పటి నుంచి తెచ్చి అక్కడ మనీ పంపించి వాళ్ళు ఇక్కడ భద్రానికి కావాల్సిన ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ కోసం కష్టపడే విధానం కానీ. సో అవన్నీ నేను దగ్గర నుంచి చూశాను అవన్నీ. సో ఈ కథ నాకు బాగా అంటే నా ఇంటి చుట్టుపక్కలే కనీసం నా ఇంటి చుట్టూ 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్. నా చుట్టూ 5 ఫ్యామిలీస్ ఉన్నాయి నాకు గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసేది. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయాలని. అందుకని మీకోసం ఒక వ్యక్తి కష్టపడి మీకోసం మీ దగ్గరికి వచ్చి అవన్నీ చూసి ఒక సినిమా తీశారు కాబట్టి మీరందరూ దీన్ని ప్రమోట్ చేయాలని. చిన్నారాయణ గారు నా చిరకాల మిత్రుడు. ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తూ పుస్తకాలు రాస్తుంటారు సినిమా సంబంధించి. సో అదే తను పుస్తకాలు రాసే వ్యక్తికి మాట్లాడడం పెద్ద విషయం కాదు. నేను చాలాసార్లు చెప్పుండేవాడిని, నేను అనవసరంగా పుస్తకాలు రాసుకుంటున్నారు హ్యాపీ కొద్ది సినిమా రాసుకుని ఇప్పుడు ఆయన మాటలు రచయితగా మారారు. ఈ సినిమాకి కూడా మాటలు రాశారు. ఈరోజు మా గల్ఫ్ సినిమా సంబంధించిన లోగోని ఆవిష్కరించిన మిత్రుడు బల్విషర్ సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. గల్ఫ్ జీవితానికి సంబంధించిన ఒక థరో రీసెర్చ్ బేస్డ్ సినిమా ఇది. ఒక అందమైన ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీతో అండ్ దాని చుట్టూ ఉండే సోషల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా వినోదాన్ని మేళగించి మ్యాక్సిమం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో చేసిన ఒక ప్రయత్నం గల్ఫ్. త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈరోజు మా గల్ఫ్ శ్రావ్య ఫిల్మ్స్ తరఫున గల్ఫ్ సినిమా లోగో ఆవిష్కరించిన సుకుమార్ గారికి మెనీ థ్యాంక్స్. నేను సునీల్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్నాను శ్రావ్య ఫిల్మ్స్లో. ఇది 14వ సినిమా. ఈ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ కుమార్ రెడ్డి గారితో ఈ సినిమా ప్రయాణం ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్. ఆయన డైరెక్టర్గాను నేను డైలాగ్ రైటర్గాను అన్నట్టు కాకుండా ఇద్దరు జర్నలిస్టులు కలిసి చేసిన ఒక సిన్సియర్ ఎఫర్ట్ ఈ గల్ఫ్ సినిమా. ఇక్కడి నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి గల్ఫ్కు వలస వెళ్ళిన మన యువతీ యువకుల గుండెల్లోని చీకటిని తడిని ప్రేమని చాలా స్వచ్ఛంగా నగ్నంగా ఆవిష్కరించే సినిమా ఇది. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఇది ఆర్ట్ ఫిల్మ్ లాంటి సినిమా కాదు, హార్ట్ ఫిల్మ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సునీల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.